चंद्रबाबु पिटिशन्ल पै एसीबी कोर्टुलो विचारण रेपटिकि वायिदा पडिंदी। चंद्रबाबु कस्टडी पोडिगिंचालनी सीआईडी पिटिशन दाखलु चेयगा बेल कोसं सिद्धार्थ लूथ्रा पिटिशन वेशारु। ई रेंडु पिटिशन्ल पै रेपु वादनलु विंटामनी एसीबी न्यायमूर्ति तेलिपारु। अटु चंद्रबाबु कस्टडी पोडिगिंपु पिटिशन्लो संचलन विषयालु बयटिकोच्चायि। सीआईडी कस्टडीनि एला तप्पिंचुकोवाली अने दानिपै ముందు నుంచి ఒక ప్లాంతో ఉన్న చంద్రబాబు ఆ విధంగానే ముందుకు వెళ్ళారు। సిఐడి విచారణకు ఏ మాత్రం సహకరించకుండా రెండు రోజులు కాలయాపన చేశారు। ఈ విషయాన్ని సిఐడి అధికారులు ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు। చంద్రబాబు కస్టడీ మరో 5 రోజులు పొడిగించాలంటూ దాఖలు చేసిన పిటిషన్లో కీలక అంశాలను పేర్కొన్నారు। రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించలేదన్నారు। కస్టడీ ఆర్డర్స్ చూపించే వరకు సమాధానం చెప్పనని తొలి రోజు ముండికేశారని కోర్టుకు సమర్పించిన కస్టడీ పొడిగింపు పిటిషన్లో सीआईडी न्यायवादुलु पेर्कोन्नारु। तोली रोजु मध्याह्नं 1 गंट वरकु कस्टडी आर्डर कापी चदवडंतोने चंद्रबाबु गडिपेशारन्नारु। लंच ब्रेक तर्वात मल्ली कस्टडी कापी चदुवुतूने उन्नारन्नारु। विचारणकु सहकरिंचालनि एन्निसार्लु अडिगिना चंद्रबाबु पट्टिंचुकोलेदन्नारु। विचारण अधिकारिनि प्रश्नलु वेयकुंडा केवलं तानु चेप्पदलुचुकुन्नदे मात्रमे चंद्रबाबु चेप्पुकुंटू पोयारन्नारु। प्रश्नल नुंचि तप्पिंचुकोवडानिकि पोंतलनेनि विषयालु मात्लाडुतू वच्चारन्नारु। पदकं प्रकारं विचारण अधिकारुलकु समयं इव्वकुंडा चंद्रबाबु कालयापन चेशारनी निवेदिकलो पेर्कोन्नारु। माजी सीएम होदा नड्डु पेट्टुकोनी प्रश्नलु वेयकुंडा विचारण अधिकारुलनु दबायिंचारन्नारु। तन व्यवहार शैलितो गतंलो निंदितुलिच्चिन स्टेट्मेंट्लपै चंद्रबाबु प्रश्नलु अडगनिव्वलेदन्नारु। ఈ కేసులో నిందితులు కన్వేల్కర్ లక్ష్మీనారాయణ సుబ్బారావు స్టేట్మెంట్లపై ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేస్తే చంద్రబాబు వాటికి దాటవేసే ప్రయత్నం చేశారన్నారు। చంద్రబాబు కాలయాపన చేస్తున్న ప్రక్రియను వీడియో రికార్డు చేసినట్లు కోర్టుకు తెలిపారు సిఐడి న్యాయవాదులు। కేవలం 15 రోజుల్లోపే కస్టడీ విచారణ ఉంటుందని నిబంధనను చంద్రబాబు తనకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారని నివేదికలో పేర్కొన్నారు। 2 రోజుల పాటు కస్టడీ విచారణను అడ్డుకోగలిగితే తప్పించుకోవచ్చనేది చంద్రబాబు ఉద్దేశమన్నారు। తమ విచారణలో 2018 నుంచి 2020 మధ్య టీడీపీ బ్యాంకు ఖాతాలో కోట్ల రూపాయల నగదు జమ అయినట్లు వెలుగులోకి వచ్చిందని సిఐడి న్యాయవాదులు పిటిషన్లో పేర్కొన్నారు। టీడీపీ బ్యాంకు ఖాతాలకు సిగ్నటరీ అథారిటీ తానేనని చంద్రబాబు ఒప్పుకున్నారన్నారు। టీడీపీ బ్యాంకు ఖాతాలో జమ అయిన భారీ నగదుకు సంబంధించిన వివరాలు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఇంకా రావాల్సి ఉందని, కీలక నోట్ ఫైల్స్ మాయంపై చంద్రబాబు నుంచి చాలా విషయాలు రాబట్టాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు। స్కిల్ స్కామ్ లో షెల్ కంపెనీల ద్వారా డబ్బు చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులకు చేరినట్లు తెలుస్తోందని, ఈ విషయాలపై మరింత లోతుగా విచారించాల్సి ఉందని సిఐడి న్యాయవాదులు పిటిషన్లో పేర్కొన్నారు। ఈ నేపథ్యంలోనే మరో 5 రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు। అటు చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై విచారణ మంగళవారానికి వాయిదా పడింది। మొదట తమ పిటిషన్ని విచారించాలని అటు చంద్రబాబు తరపు లాయర్లు ఇటు సిఐడి న్యాయవాదులు కోర్టును కోరగా కస్టడీ పిటిషన్పైనే మొదట విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది। ఆ తర్వాతే బెయిల్ పిటిషన్పై వాదనలు వింటామని స్పష్టం చేసింది।